హైదరాబాద్ అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు మూసి నిర్వాసితులకు అద్భుతమైన టవర్స్ నిర్మించి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తామని చెప్పారు నిర్వాసిత మహిళలతో పాటు నగరంలోని డ్వాక్రా మహిళలకు వెయ్యి కోట్ల వడ్డీ లేని రుణమిచ్చి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తున్నట్లు వివరించారు హైటెక్ సిటీలో నెరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను సందర్శించిన భట్టి హైదరాబాద్పై బురద జల్లితే ప్రజలకే నష్టమని విక్రమార్క వివరించారు ఇప్పటికైనా విపక్షాలు దుష్ప్రచారం మానుకొని హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కావాలని భట్టి విక్రమార్క సూచించారు స్థిరాస్తి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి తెలిపారు మనకి అవకాశం ఉన్న నదిని కూడా మనం చేసుకోలేకపోతే అంతకంటే తప్పు ఇంకోటి లేదనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే కొద్ది మంది కావాలని నగరం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ వాసన ఆ ఇబ్బందిని కాలుష్యాన్ని భరిస్తూ జీవితాలు గడుపుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించాల్సిన బాధ్యత పాలకులదే ప్రభుత్వాలు కూడా ఆ చేసే క్రమంలో బాగు అంటే మీరు పేదలకు కన్యాయం చేస్తారు లేదే పేదలకు కన్యాయం చేయాలనేటువంటి ఆలోచనే ప్రభుత్వానికి లేదు అద్భుతమైనటువంటి జీవితాన్ని పేదలకు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మోసీ పర్యావరణ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ ఏదో ఖాళీ చెప్పి ఎక్కడో దూరాన్ని విశ్రీదలుచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అక్కడే అద్భుతమైన టవర్స్ కడతాం ఆ టవర్స్ లోనే వాళ్ళు కూడా అక్కడ ఉండేటట్టుగా కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తామని చాలా స్పష్టంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు